చాలు ఆపండి అని ఆర్యను అంటూ ఉంటాడు. మా కూతురు ఎవరిని పిల్లడితే మాకు సంతోషంగా ఉంటుందో అతన్నే పిల్లడుతుంది. మీరు ఇక్కడ మాట్లాడడానికి వీలు లేదు, ఇక ఆపండి అని వాళ్ళకి దండం పెడుతూ ఉంటాడు. ప్లీజ్ అండి అంకుల్, అలా అనకండి అనుని, మేము బాగా చూసుకుంటామని నమ్మకం ఉంది అనగానే అను కూడా ఇలా అంటూ ఉంది, నేను ఆర్య సార్తోనే చాలా సంతోషంగా ఉండగలను నాన్న అంటే వాళ్ళ నాన్న పెళ్ళికి ఒప్పేసుకుంటాడు. పద్మావతి ఇలా అంటూ ఉంటుంది, ఈ పద్మావతి ప్లాన్ చేసి పెళ్ళికి ఎలా ఒప్పించిందో చూసున్నావుగా సార్ అని అనగానే విక్కీ, అక్కడ మా పిన్నిని ఒప్పియకపోతే నువ్వు ఇక్కడ ఇంత సంతోషంగా ఉండేవాడు కాదు అని అనగానే పద్మావతి ఇలా అంటూ ఉంటుంది, ఇద్దరం గొడవపడడం ఎందుకు సార్, మనం ఇద్దరం కలిస్తేనే ఇది సాధ్యమైందని ఇద్దరు షేకండిచ్చుకుంటారు. పద్మావతి ఆనందంలో తేలిపోతుంది. ఫైనల్గా ఆర్య సార్, మా అక్క వాళ్ళ పెళ్లి జరగబోతుంది, నాకు చాలా సంతోషంగా ఉందని పద్మావతి విక్కీతో అంటూ ఉంటుంది. అవును పద్మావతి అని విక్కీ అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ Subscribe my channel.